మెదక్ జిల్లా నర్సాపూర్లో బంజారా కమ్యూనిటీ భవనానికి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. గత 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 17 సేవాలాల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి 1 కోటి రూపాయలతో మినీ బంజారా భవనం నిర్మిస్తానని మాట ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ భవనానికి దిక్కుమోకు లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బంజారా కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం సబ్స్టేషన్ పక్కన 10 గుంటల భూమిని కేటాయిస్తూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పని కూడా మొదలు కాలేదు. ఎమ్మెల్సీ రాములు నాయక్ 10 లక్షల నిధులు మంజూరి అయినప్పటికీ ఆ నిధులు సరిపోవన్న ఉద్దేశంతో బంజారా సంఘం నాయకులు ఆ స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రతి ఏటా సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించుకునేందుకు ఒక పక్కా భవనం కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో ఎమ్మెల్యే స్పందించి సేవాలాల్ జయంతి సందర్భంగా 1 కోటి రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్ మాదిరిగా నిర్మిస్తానని, అది తొందరలో పూర్తి చేస్తానని ఆయన మాట ఇచ్చారు. కొందరు దాతలు ముందుకు వచ్చి మేము కూడా మా వంతు సహాయం చేస్తామని అనడంతో ఎమ్మెల్యే ఉద్వేగం ఎవ్వరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తొందరలో 1 కోటి రూపాయలు మంజూరు చేసి బంజారా కమ్యూనిటీ భవనం నిర్మిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని గిరిజన వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి త్వరలో బంజారా భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే విధంగా దృష్టి పెట్టాలని నర్సాపూర్ నియోజకవర్గ బంజారా సంఘ నాయకులు కోరుతున్నారు. సేవారాల జయంతి సందర్భంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే మదరెడ్డి గారు మరి బంజారా భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి మంజూరు చేయించి మరి తాలూకా లెవెల్ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మినీ బంజారా భవనాన్ని మినీ ఫంక్షన్ హాల్ను కట్టించడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వరకు ఆ పని మొదలు కాలేదు. మరి గవర్నర్లు స్థానిక ఎమ్మెల్యే గారు గారికి మా యొక్క విన్నపము, మరి ఆ అమౌంట్ను మంజూరు చేయించి మరి బంజారా భవన్ని తొందరగా ప్రారంభించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.